మరి మాట మాట్లాడితే మా రాహుల్ గాంధీ గారిని అడ్డుకుంటాం, ప్రియాంక ఎందుకు మంత అక్కసు. ఇవాళ 10 ఏళ్ళు అనుభవించారు, ఏం త్యాగం చేసారు, ఏం ప్రాణ త్యాగం చేసారు మీరు? వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీ. మీలాగా ఇతరుల త్యాగాల మీద ఎట్టే టైంలో ఒకే కుటుంబంలో 5 6 వచ్చి అధికారాలలో కూర్చోలేదు, పదవులు పంచుకోలేదు. ఇవాళ నిరుద్యోగుల కోసం ఇచ్చే ఉద్యోగాలు కూడా మీ కుటుంబాలు, మీ బంధువులు ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చి వాళ్ళు కనీసం ఉద్యోగం చేయకుండానే ఇళ్లకు జీతాలు పంపించినటువంటి చరిత్ర మీది. మొన్ననే కదా బయటపడ్డది సింగరేణి ఇంకొకడ మీ బంధువులకు సంబంధించి. కాబట్టి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే తప్పే అంటారు. ఇవాళ మహిళలు బయటకు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ కష్టాలు కన్నీళ్లు తీర్చుకోవడం కోసం పని కోసం బయటకు వచ్చినా బస్సులు బంద్ చేయాలంటారు. అదే విధంగా రైతులకు ఇవాళ రైతు బంధు మొన్ననే కదా సోమేష్ కుమార్ గారికి 14 లక్షలు పడుతుందంట. అంటే ఇక్కడ ఈ ఏరియాలో రైతులకు రైతు బంధు రాక ఏళ్ల తరబడి పంట గిట్టుబాటు ధర లేక కష్టపడుతున్నారు. కేవలం కోట్లు ఎవరెత్తుకున్నారో తీయాలి. ఇప్పుడు వాస్తవానికి తీస్తాం. ఒరిజినల్ రైతులకు నష్టమే జరిగింది మీ పాలనలో. మా ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. ఇవన్నీ మంచి పనులు చేస్తున్నారు. ఇవాళ జీతాలు కనీసం ఇచ్చిరా, కనీసం వాళ్లకు. అంగన్వాడీలో కూడా గత 2 నెలల జీతాలు ఆగితే మొన్న మేము ఇప్పించినాం, ఇప్పుడు ఇంకా 2 నెలలు పెండింగ్ ఉన్న జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేసిర్రు, మొత్తం కొల్లగొట్టిరు. ఇంకా కొంతమందిని బినామీలను పెట్టుకొని వాళ్ళ ఛానళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు వాస్తవాలను మాట్లాడు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం, వాస్తవాలను బయటకు తీస్తాం. కాబట్టి నిన్న ఇంద్రవెల్లి సభ ఏదైతే సక్సెస్ అయిందో తట్టుకోలేక వాళ్లకు అధికారం పోయిందనేటువంటి అక్కస్ తోటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ మేడారంకి వస్తారు, మేడారం నుంచి ఆటో మరి హైదరాబాద్ దాకా పోతుందా, వరంగల్ దాకా పోతుందా? ఆటోలు ఇక్కడిక్కడ వాడుకుంటున్నాం, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇన్ని రోజులు ఏం చేసారు? కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇవాళ ఆటో గుర్తుకొచ్చింది అధికారం పోయిన తర్వాత వాళ్ళ కొడుకు కేటీఆర్